అంటే వెంకటరమణారెడ్డి గారు అవినీతి ఉంటే ఎక్కడైనా సరే ఆయన ఖచ్చితంగా ఉంటారు. అంటే ఐ మీన్ దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా, అంటే ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా అవసరం మా వల్ల అయినా సరే ఖచ్చితంగా. ఓకే రైట్ సార్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన అంటే లైక్ రాంగ్ స్టెప్స్ ఏమని చెప్పొచ్చు? నేను ఇంతకుముందు చెప్పిన అహం, నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతా, అసలు అసెంబ్లీ అవసరం లేదు. ఆయన ప్రతిపక్షాలు ఏంటండి మాట్లాడేది పిచ్చివేదవాళ్ళు, వాళ్ళతో ఏముంది, వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ చేతులు ఏముంది, వాళ్ళ చేతులు ఏం లేని మాట్లాడించడం ఎందుకు? నా చేతులనే అంత ఉంది, నేనే కదా చేసేవాడిని, నాకు తెలిస్తే సరిపోయి అందరికి తెలియాల్సిన అవసరమేమి? ఆయన ఇంతమంది అధికారులు అవసరమా? ఇద్దరు ఉంటే చాలా, కలెక్టర్ ఒకడు ఉంటే సరిపోతుంది, జిల్లాకు ఒక అధికారం ఉంటే సరిపోతుంది, మిగతా అధికారులు అంతా వేస్ట్, జీతాలు దాండదు అనుకున్నాడు. ఓకే, ప్రగతి భవనే పోవాలి, మన సీఎం పేషి పోవాల్సిన అవసరం ఏంది? సీఎం కుర్చీలో కూర్చుంటే ఆఫీస్లో ఇవన్నీ కలిసేది ఉంది, అంతా నా దగ్గరికి వస్తారు, నేను ఫామ్లో ఉన్నా వస్తాను, నేను ఇక్కడ ఉన్నా వస్తారు. కేసీఆర్ గారి తెలివికి ఆయన ప్రాపర్ వెళ్ళబోతే ఆయన చివరి శ్వాస దాకా కదిలిచ్చేటోళ్ళు ఎవరు లేకుండా, కానీ ఆ తెలివి ప్రాపర్ వేలో లేదు, రాంగ్ వేలో పోయింది. కాబట్టి 10 సంవత్సరాల్లో ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఆయన మార్పు కోరుకుంటే గౌరవం, హుందాతనం రాజకీయంలో ఉండాలి, మద్యం డబ్బు కూడా అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనడం అమ్మడం గొర్రలలాగా చేయడం, కుక్కలు బయట మురుగుతాయి వాటిని ఇంట్లో కట్టేసుకుంటే మురగవు అనే ఒక పాలసీని ఏదైతే ప్రయత్నం చేసిందో అది తప్పు. ఎప్పుడు కూడా ఆపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, రేపు పొద్దున ప్రతి పని మీద తప్పు చేయాలంటే అధికార పక్షంలో ఉన్న వ్యక్తికి, ఎమ్మెల్యేకు గజగజ వెనకాల తప్పు చేయాలంటే ఆపోజిషన్ చూస్తే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. ఓకే, కానీ అవతల ఎవడున్నాడు అడిగేవాడు ఉన్నాడు అని చెప్పి నేను ఇష్టమైన తప్పులు చేసుకుంటూ పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేపు అవతల వ్యక్తి ఎమ్మెల్యేగా నేను, అవతల వ్యక్తులు నన్ను ప్రశ్నిస్తారు, నేను తప్పు చేస్తే నన్ను ప్రశ్నిస్తారనే భయం నాలో ఉన్నప్పుడు నేను తప్పే చేసే అవకాశం రాదు, నేను తప్పు చేయను అవకాశం వచ్చింది. కానీ అవతల వ్యక్తే లేడు మాట్లాడేవాడు, వీళ్ళు అదే పని కదా, విమర్శనే లేదు, ప్రతిపక్షమే లేదు, అంతా జీరో చేసి మొత్తం వన్ మ్యాన్ షో చేసేసి అందరినీ మన ఇంట్లోనే కట్టేసుకొని కుక్కలకు బిస్కెట్లు పడేస్తే అన్నీ నాకుంటా తిరుగుతాయనే పరిస్థితికి వచ్చేసి నిజంగా ఎమ్మెల్యేలు అంతకన్నా అధ్వాన పరిస్థితిలో తయారయ్యారు. అంటే కుటుంబ కుక్కలకన్నా విశ్వాసం ఉంది, కానీ రాజకీయ నాయకులకు అది కూడా లేదు. అంటే కుటుంబ పరిపాలన కూడా ఒక రకంగా దెబ్బతీసింది అంటున్నారు, అది అవునంటారా కాదంటారా? కుటుంబ ఎవరైనా వాళ్ళు వాళ్ళ ఇంటోడో వాని చుట్టబడో వాళ్ళోడు ఎదగాలని ఎవడైనా ఆలోచిస్తాడండి, దాని గురించి నేనేం అనట్లేదు. కుటుంబ పాలన అంటే కుటుంబం మొత్తం వాళ్ళే పాలించడం అనేది తప్పు, ఎప్పుడు కూడా టీం వర్క్ ఉండాలి. నేను నా కొడుకున్న బిడ్డనే మాట్లాడింది లెక్క అని కూడా తప్పు, అవసరం లేదు. ఓకే సార్, పర్సనల్గా కేటీఆర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన సినిమాలో శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా అనుకుంటాడు, 4 ఇంగ్లీష్ ముక్కలు, ఉర్దూ ముక్కలు, హిందీ ముక్కలు వస్తాయి కాబట్టి స్లాంగ్ చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది కాబట్టి నాకే తెలివి ఎక్కువ ఉంది అనుకుంటాడు. నేను ఒక సెలబ్రిటీని అనుకుంటాడు ఆయన, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగిన చిన్న వయసులో ఆయన కూడా పెద్దొన్న అయిపోయినా అనుకుని వయసుకు మించిన మాటలు మాట్లాడి పర్సనాలిటీకి సూట్ కానీ అహంకారపూరిత పనులు చేయడం వల్ల పార్టీకి 75% నష్టం కేటీఆర్ వల్లనే జరిగింది. ఓకే, కేసీఆర్ గారు, నా తండ్రి గారు ఎవరినైనా అరయనొచ్చు, ఆయన వయసు 80 కాబట్టి, నా వయసు 40, కానీ నేను అందరినీ అరయంటే నడవదు కదా. అవును, ఆయన అరయనే వ్యక్తిని నేను అన్నాని విలువాలా, ఇది కామన్ సెన్స్, అది లేదు ఆయన దగ్గర. ఓకే సార్, అంటే ఇది మీకు తెలిసి ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి నిధులు సరిగ్గా రావు. మరి మీరు ప్రమాణం స్వీకారం చేసే ముందు ఒక మాట మీకు గుర్తు చేస్తాను, ఏంటంటే ఇక్కడ మీరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ప్రజల్లోకి వెళ్ళే ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చుంటారు మీరు. నేను హామీలు ఇచ్చింది నా సొంత డబ్బుతో, నేను ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్, రైతు సేవా కేంద్రము, రైతు కళాలు, ఉచిత శిక్షణ చెప్పడానికి నా పర్సనల్గా నా డబ్బుతో పెడతాను. అభివృద్ధి పరేడ్ క్యాపిటల్ కింద రాజ్యాంగబద్ధంగా శాసనం ద్వారా రావాల్సిన అలొకేషన్ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి ఎట్లా వస్తుందో ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి అసెంబ్లీకి రావాల్సింది, నేను ఆ అసెంబ్లీకే ఇవ్వనంత అందుకు వీల్లేదు. మోరోవర్ ఒకవేళ అలాంటి మూర్ఖం పనిచేస్తే ప్రజా ఉద్యమం కామారెడ్డి నుంచే చాలా అవుతుంది, నాకు ప్రజాబలం ఉంది కదా, నేను ఊరుకోను కదా. ఓకే, కాబట్టి అలాంటి మూర్ఖం పని చేయడానికి ఎవరు సాహసించరు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపడానికి వీలు కూడా లేదు. నేను ఎక్స్ట్రా అమౌంట్ అలొకేషన్ అడిగినప్పుడు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి ఆయన అధికారాన్ని, స్పెషల్ పవర్స్ని ఉపయోగించడం ఇష్టపడకపోవచ్చు, దాన్ని ఒప్పుకుంటాను నేను, అది ఆయన ఇష్టం, ఎందుకంటే కొన్ని ముఖ్యమంత్రికి ఇస్తారు. కానీ శాసనసభ్యునికి రావాల్సింది ఆయన ఆపడానికి వీల్లేదు, అధికారులు పంపాల్సింది పంపిస్తారు, అట్లేముండదు. ఓకే రైట్ సార్. సో ఉత్తరప్రదేశ్ సీఎం, యూపీ సీఎం ఆదిత్యనాథ్ గారు, యోగి ఆదిత్యనాథ్,
సో అలాంటి వ్యక్తి డేరింగ్ లీడర్ మీ గురించి కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆ వ్యక్తి గురించి మీరు ఏం చెప్తారు? ఆయన అందరికీ ఆదర్శం అండి. యోగి గారు ట్వీట్ చేయడం అనేది నా అదృష్టంగానే భావిస్తాను. ఇవాళ యోగి గారు, అమిత్ షా గారు, మోడీ గారు, ఆల్ సెంట్రల్ మినిస్టర్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరు కూడా ట్వీట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని మీడియాలలో కూడా ఒక 4 రోజుల నుంచి మారుమోగిపోతాను, కానీ అది శాశ్వతం కాదు. కామారెడ్డి శాశ్వతం, కామారెడ్డి ప్రజలు శాశ్వతం. ఇక్కడ నేను నిలబడితేనే అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడ నేను నిలబడకపోతే పడిపోతే ఎవరు మాట్లాడరు. కాబట్టి ఏది శాశ్వతం? పర్మనెంట్ ఇస్ ద కామారెడ్డి పబ్లిక్. సో దీన్ని చూసి మురుస్తున్నా నేను. అది నాకు గౌరవం, సత్కారం, కానీ దానికి కారణం కామారెడ్డి. సో కామారెడ్డిని నేను జాగ్రత్తగా చూసుకుంటే అలాంటి సత్కారాలు వందొస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా నేటివ్ ప్లేస్ని, అక్కడ ఎవరి వల్ల నీవైతే నిలబడ్డావో, ఎవరి వల్ల నీకు ఆ పేరు వచ్చిందో, ఆ వ్యక్తులను మర్చిపోవద్దు అనేది నా ఆలోచన. సార్ ఓకే సార్. సార్ ఫైనల్గా కేసీఆర్ గారు ఒక మాట అన్నారంట, 6 నెలల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి, 6 నెలల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటే అది ఏ విధంగా? మరి కాంగ్రెస్ వాళ్ళ మీద అనుమానం ఉందేమో, వాళ్ళ వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. అంటే బయట బీజేపీ మీద కూడా అనుమానం ఉందంటున్నారు. బీజేపీలో ఏం చేస్తారండి? 8 మంది పోయి సపోర్ట్ చేస్తారు, చేస్తే ఆయనకి ఎక్కడ అవకాశం వస్తుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఎందుకు అవుతుంది? అయితే ఎంపీ ఎలక్షన్స్ సమస్య రాదా? అవన్నీ ఏముండవండి. ఆయనకేం అనుమానం ఉందో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 నెలల్లో నేను ముఖ్యమంత్రిని అవుతానే కన్నా ముందు కేసీఆర్ కన్నా 2 ఆకులు ఎక్క చదికిండం రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి గురు శిష్యులే, ఫస్ట్ టీఆర్ఎస్ ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 2001లో టీఆర్ఎస్ ఆయన. కాబట్టి ఆయన, ఈయనకు ఈయన గుణం, ఆయనకు ఆయన గుణం ఈయనకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు కాంగ్రెస్ పడిపోతుంది, గుంజేస్తా నేనే అవుతానని ఆయన అనుకుంటుండేమో. కేసీఆర్ గారు జాగ్రత్తగా ఉండాలి. ఈయన 10-15 మందిని ఆయన గుంజుకపోకపోతే ఎక్కువైపోయి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండే అలవాటు రాజకీయ నాయకులకు వచ్చింది. కాబట్టి పార్టీ పర్మనెంట్ కాదు, పవర్ పర్మనెంట్ అనుకునే వాళ్ళే సగం మంది ఉన్నారు. కాబట్టి పవర్ పర్మనెంట్ అనుకునే వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కేసీఆర్ గారు చూసుకుంటూ అయిపోయాయి. కానీ 6 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు దేవుడేరు. ఉన్న 39 మందిలోకి వెళ్ళి 3-10 మంది పోకపోతే సరిపోతుంది, అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. అలాగే రేవంత్ రెడ్డి గారికి మీకు రిలేషన్స్ కూడా ఉన్నాయని వింటున్నాం. అంటే తోకలు అన్నీ చుట్టరికాలు అయితే అందరికి అందరు చుట్టరికాలు. ఆయన రేవంత్ రెడ్డి, ఈయన వెంకటరమణ రెడ్డి, రెడ్డిలంతా చుట్టాలంటే నాకు దేశమంతా చుట్టాలే ఉంటుంది, రాష్ట్రమంతా చుట్టాలే ఉంటుంది. చుట్టాలు ఏమీ లేదు. నా మేనగూడలు అత్తగారికి ఏదో దూరం నుంచి ఆయన చుట్టాలు అవుతుండొచ్చు. ఆయన నేను ఎప్పుడు చూడలే, ఏ గెట్ టుగెదర్లో మేము కలవలేదు, మాకు సంబంధం కూడా లేదు. సో చుట్టము అవుతాడు అని అంటే దూరం నుంచి ఎక్కడో నుంచి ఎక్కడో ద్వారా అవుతాడు, కానీ కనెక్టివిటీ ఏంది క్లియర్గా అనేది నాకు కూడా తెలియదు. బట్ బంధువు అయితే అవుతాడు దూరం నుంచి. సో బంధువు అయినంత మాత్రాన లేదు. ఇవాళ రేపట్లో అన్నదమ్ములు 2 పార్టీల్లో ఉంటున్నారు. సో ఫైనల్గా ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి ఈరోజు 2 ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద గెలిచారు. సో దాని మీద మీ ఒపీనియన్? ప్రజల నమ్మకమే నన్ను గెలిపించిందని చెప్తున్నాం. నా నిజాయితీ, నీతి, నేను చెప్పిన పదము మొదటి రోజుకి ఆఖరి రోజుకి 5 సంవత్సరాలుగా ఈ 1800 రోజులు నేను మొత్తం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నా. ఈ 1800 రోజులు 1900 రోజులు నేను నిక్కచ్చిగా ఉన్నా, కాబట్టి ప్రజలు నన్ను నమ్మారు. ఏ రోజు కూడా నా మాటలు కానీ, నా బాడీ లాంగ్వేజ్లో కానీ, నా అటిట్యూడ్లో కానీ, నా పర్సనాలిటీలో కానీ, నా ఆలోచనలో కానీ, నా విజన్లో కానీ ఎక్కడా చిన్న మార్పు లేదు. ఆ మార్పు కనపడలేదు, రేపు కూడా ఉండదు. ఇవన్నీ పర్మనెంట్ కాదు. వారం నవరాత్రులు 9 రోజులే ఉంటుంది. గెలిచిన 10 రోజుల తర్వాత అయిపోతుంది, నాకు కూడా తెలుసు. నేను మళ్ళీ కామారెడ్డికే పరిమితం, కామారెడ్డిలోనే ఉండాలి. ఇవన్నీ ఒక ఫ్లేవర్ టైం. దీన్ని బ్యాలెన్స్గా ఉన్నోడే రేపు పొద్దున సక్సెస్ అవుతాడు. కానీ ప్రతి ఎవ్రీడే ఇస్ నాట్ నవరాత్రి. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ ఫైనల్గా కేసీఆర్ గారు ఒక మాట అన్నారంట, 6 నెలల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి, 6 నెలల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటే అది ఏ విధంగా? మరి కాంగ్రెస్ వాళ్ళ మీద అనుమానం ఉందేమో, వాళ్ళ వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. అంటే బయట బీజేపీ మీద కూడా అనుమానం ఉందంటున్నారు. బీజేపీలో ఏం చేస్తారండి? 8 మంది పోయి సపోర్ట్ చేస్తారు, చేస్తే ఆయనకి ఎక్కడ అవకాశం వస్తుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఎందుకు అవుతుంది? అయితే ఎంపీ ఎలక్షన్స్ సమస్య రాదా? అవన్నీ ఏముండవండి. ఆయనకేం అనుమానం ఉందో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 నెలల్లో నేను ముఖ్యమంత్రిని అవుతానే కన్నా ముందు కేసీఆర్ కన్నా 2 ఆకులు ఎక్క చదికిండం రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి గురు శిష్యులే, ఫస్ట్ టీఆర్ఎస్ ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 2001లో టీఆర్ఎస్ ఆయన. కాబట్టి ఆయన, ఈయనకు ఈయన గుణం, ఆయనకు ఆయన గుణం ఈయనకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు కాంగ్రెస్ పడిపోతుంది, గుంజేస్తా నేనే అవుతానని ఆయన అనుకుంటుండేమో.
కేసీఆర్ గారు జాగ్రత్తగా ఉండాలి. ఈయన 10-15 మందిని ఆయన గుంజుకపోకపోతే ఎక్కువైపోయి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండే అలవాటు రాజకీయ నాయకులకు వచ్చింది. కాబట్టి పార్టీ పర్మనెంట్ కాదు, పవర్ పర్మనెంట్ అనుకునే వాళ్ళే సగం మంది ఉన్నారు. కాబట్టి పవర్ పర్మనెంట్ అనుకునే వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కేసీఆర్ గారు చూసుకుంటూ అయిపోయి కానీ 6 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు దేవుడేరు. ఉన్న 39 మందికి వెళ్ళి 3-10 మంది పోకపోతే సరిపోతుంది, అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, అలాగే రేవంత్ రెడ్డి గారికి మీకు రిలేషన్స్ కూడా ఉన్నాయని వింటున్నాం. అంటే రెడ్డి తోకలు అన్నీ చుట్టరికాలు అయితే అందరికి అందరు చుట్టరికాలు. ఆయన రేవంత్ రెడ్డి, ఈయన వెంకటరమణ రెడ్డి, రెడ్డిలంతా చుట్టాలంటే నాకు దేశమంతా చుట్టాలే ఉంటుంది, రాష్ట్రమంతా చుట్టాలే ఉంటుంది. చుట్టాలేమీ లేదు, నామేనగూడలు అత్తగారికి ఏదో దూరం నుంచి ఆయన చుట్టాలు అవుతుండొచ్చు. ఆయన నేను ఎప్పుడు చూడలే, ఏ గెట్ టుగెదర్లో మేము కలవలేదు, మాకు సంబంధం కూడా లేదు. సో చుట్టము అవుతాడు అని అంటే దూరం నుంచి ఎక్కడో నుంచి ఎక్కడో ద్వారా అవుతాడు, కానీ కనెక్టివిటీ ఏంది క్లియర్గా అనేది నాకు కూడా తెలియదు. బట్ బంధువు అయితే అవుతాడు దూరం నుంచి. సో బంధువు అయినంత మాత్రాన లేదు, ఇవాళ రేపట్లో అన్నదమ్ములు ఈ రెండు పార్టీల్లో ఉంటున్నారు. సో ఫైనల్గా ఒక్కసారి ఎమ్మెల్యేకు కూడా గెలవలేని వ్యక్తి ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద గెలిచారు. సో దాని మీద మీ ఒపీనియన్? ప్రజల నమ్మకమే నన్ను గెలిపించిందని చెప్తున్నాం. నా నిజాయితీ, నీతి, నేను చెప్పిన పదము మొదటి రోజుకి ఆఖరి రోజుకి 5 సంవత్సరాలుగా ఈ 1800 రోజులు నేను మొత్తం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నాను. ఈ 1800 రోజులు 1900 రోజులు నేను నిక్కచ్చిగా ఉన్నా, కాబట్టి ప్రజలు నన్ను నమ్మారు. ఏ రోజు కూడా నా మాటలో కానీ, నా బాడీ లాంగ్వేజ్లో కానీ, నా అటిట్యూడ్లో కానీ, నా పర్సనాలిటీలో కానీ, నా ఆలోచనలో కానీ, నా విజన్లో కానీ ఎక్కడా చిన్న మార్పు లేదు. ఆ మార్పు కనపడలేదు, రేపు కూడా ఉండదు. ఇవన్నీ పర్మనెంట్ కాదు, వారం నవరాత్రులు 9 రోజులే ఉంటుంది. గెలిచిన 10 రోజుల తర్వాత అయిపోతుంది, నాకు కూడా తెలుసు. నేను మళ్ళీ కామారెడ్డికే పరిమితం, కామారెడ్డిలోనే ఉండాలి. ఇవన్నీ ఒక ఫ్లేవర్ టైము, దీన్ని బ్యాలెన్స్గా ఉన్నోడే రేపు పొద్దున సక్సెస్ అవుతాడు. కానీ ప్రతి ఎవ్రీడే ఈజ్ నాట్ నవరాత్రి. ఓకే సార్.